గుర్తుపెట్టుకోండి. గుజరాత్ పిసిసి అధ్యక్ష పదవిని రద్దు చేయండి. అవును అనయ్యలు, నువ్వు ఎవరి మోచే నీళ్ళు తాగుతున్నావు? ఏ పార్టీకి అధ్యక్షుడు ఉన్నావు? ఆ పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారికి చివరి నిమిషం దాకా, తన చివరి శ్వాస దాకా ఎవరన్నా పొలిటికల్ అడ్వైజర్? ఏ రాష్ట్రం అయినా ఆయన అహ్మద్ పటేల్ ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు. అహ్మద్ పటేల్ గారి రాష్ట్రం ఏంది? సోనియా గాంధీని యూపీఏ చైర్ పర్సన్ చేసిన కాడి నుంచి సోనియా గాంధీని యునానిమస్ గా ప్రెసిడెంట్ చేస్తూ నడిపించింది. కాంగ్రెస్ పార్టీకి కర్త కర్మ క్రియగా మెదిలింది ఎవరన్నా? అహ్మద్ పటేల్ గారు కాదా? స్వర్గస్థులైన అహ్మద్ పటేల్ కాదా? మరి ఆయన గుజరాత్ ఆయన కాదా? ఆ రోజు ఎందుకు గుర్తుకు రాలే రేవంత్ రెడ్డి గారికి? గుజరాత్ లో కాంగ్రెస్ వద్దు, గుజరాత్ నడిపే పార్టీ వద్దు, గుజరాత్కి వెళ్ళి మరి మీరు అంత పొగిడిరు కదా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని, భారతీయ రాష్ట్రం అన్నా ఎడికెళ్ళి వచ్చారు? గాంధీజీ గురించి మాట్లాడతారు కదా మీరు, ఎడికెళ్ళి వచ్చారు వారు? వీళ్ళంతా గుజరాత్ వాళ్ళు కాదా? మూసేసుకోరు మరి గుజరాత్ లో పిసిసిని, మూసేసుకొని బంద్ చేసుకొని అప్పుడు మాట్లాడుకుందాం. భారతీయ జనతా పార్టీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్ని రాష్ట్రాలు అన్ని ప్రాంతాల ప్రజలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రేస్, రిలీజియన్ వామ్మ ఏమేమో మాట్లాడుతున్నాడు మన రఘునందన్ అన్న. ఈ దేశం ఫస్ట్, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్స్ లాస్ట్ అని నమ్మి నడిచేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మేము ఎప్పుడు కూడా వ్యక్తులను ఉద్దేశించి మాట్లాడుతాం. అది అంటే అన్న ఏమంటాడు, మొత్తం దేశంలో ఉన్నటువంటి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్ని రాష్ట్రాలను సమతూకంలో చూస్తాము, సమభాగంగా చూస్తాము, అందరికీ మంచిదే చేస్తాం అని చెప్పేసి మన అన్నగారు చెప్తున్నారు. అన్న ఒకసారి ఇవి చూడాలి నిజ, నీకు జర పుణ్యం ఉంటుంది. నిధుల ఆశలపై నీళ్లు, తెలంగాణకు తగ్గుతున్న కేంద్రం సాయం. ఏందన్న గిది, గిది ఏంటిదన్న? దీన్ని ఏమంటారే, దీన్ని సమతూకమే అంటారా? ఎందుకో నీ గుజరాత్కు గిట్లాంటి వార్త ఒక్కటి కూడా రాదు. నీ గుజరాత్కు తగ్గుతున్న కేంద్రం నిధులు, గుజరాత్కు తగ్గుతున్నటువంటి ప్రాజెక్టులు అని చెప్పేసి ఒక్క వార్త రాదు. ఎందుకన్నా? మరి దీనేమంటారే, తెలంగాణకు తగ్గుతున్న కేంద్రం సాయం. అంచనా వ్యయము, అంచనా 368,666 కోట్లు తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. కాలి 5,687 కోట్లు, అంటే దగ్గర దగ్గర 32,000 కోట్లు నువ్వు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వలే, ఎగ్గొట్టిను. నవంబర్ నాటికి విడుదలైంది కేవలం 14.71% 60.67 మేర సమకూర్చిన పన్ను రాబడి. ఇక 30,194 కోట్లు అప్పు చేసినటువంటి తెలంగాణ రాష్ట్రం. అదన్న, నువ్వు ఏ మేరకైతే తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇస్తలేవో ఆ మేరకు తెలంగాణ రాష్ట్రం అప్పులు చేస్తున్నది. ఈ అప్పులకు కారణం ఎవరన్నా? రఘునందన్ రావు గారు చెప్పాలి మీరే. ఈ అప్పులకు కారణం ఎవరన్నా? నీ కేంద్ర ప్రభుత్వం కాదా అన్న? గిదేనా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా సమభాగంలో చూడడం అంటే? గిదేనా నీ గుజరాత్కి ఎందుకో 2,00,000 కోట్లు అనేది గిఫ్ట్ సిటీ పోతున్నది? ఎందుకో 10 లైన్ రహదారి పోతున్నది? దేనికోసం పోతున్నది అన్న? మా తెలంగాణకి ఎందుకో ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇయ్యరు? తెలంగాణకి ఎందుకో తెలంగాణ కేటాయించినటువంటి నిధులు ఇవ్వరు? మాకు రాజ్యాంగబద్ధంగా మాకు గ్రాంట్స్ ప్రకారం రావాల్సినటువంటి నిధులు ఇంకా ఇవ్వరు? ప్రత్యేక నిధులు పక్కన పోయి అసలు అవి రావు మాకు, ఇంకా విభజన హామీలు నెరవేర్చరు? ఇవి ఎలా సమభాగంలో చూడడం అంటే? ఇంకొకటి చూపిస్తాను నీకు. దీంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి మీరు ఇచ్చినటువంటి కాలేజీలు యూనివర్సిటీలు ఏంటివన్నా గివా, ఇవన్నీ సున్నాలు ఇటు పక్కన ఉన్నాయి కదా, ఇంకో ఇవన్నీ సున్నాలు చూడండి. ఏం జూమ్ చేయకు, నేను చూపిస్తున్నా. అన్ని సున్నాలు. ఐఐఎం 7 ఇచ్చిందన్న మనకు సున్నా. ఐఐటీలు 7 ఇచ్చిరన్న రఘునందన్ నీకే చెప్తున్నా మనకు సున్నా. ఐఐఎస్ఈఆర్ మొత్తం 2 ఇచ్చిరన్న మనకు సున్నా. IIIT మొత్తం దేశంలో 16 ఇచ్చిరన్న మనకు సున్నా. ఎన్ఐడి దేశంలో మొత్తం 4 ఇచ్చిరన్న మనకు సున్నా. మెడికల్ కాలేజు దేశవ్యాప్తంగా 157 ఇచ్చిరన్న మనకు సున్నా. నవోదయ విద్యాలయాలు 86 ఇచ్చిరన్న మనకు సున్నా. ఇంకేందన్నా నువ్వు మాట్లాడేది? ఇంకేం చెప్తావన్నా? కన్యాకుమారి నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి ఎత్తి ప్రాసలు బాగానే నువ్వు కూడా మంచిగా కుదుపుతున్నావు. ఏం చేసింది మీకు తెలంగాణ రాష్ట్రానికి మీ ప్రభుత్వం? నీ కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది? నేను ఇంకొక లెక్క గడి చెప్తా. తెలంగాణ రాష్ట్రము ఒక పౌరుని మీద కేంద్రానికి ఎంత ఇచ్చింది, కేంద్రం తిరిగి మనకు ఎంత ఇచ్చిందని మనం ఒక లెక్క చెప్పిన, అవి కూడా చూపిస్తా కావాలంటే. కాబట్టి మీరు అన్ని రాష్ట్రాలను సమభాగంలో చూస్తున్నామని చెప్పడం మటుకు నిజంగా ఇది ఆశ్చర్యము. ఇది నవ్వుతారన్న ఈ మాట ఏంటి ఎవరన్నా జనాలు?